హలో గాయ్స్, బాగున్నారా? సో ఎలా ఉన్నారు? నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయిన మాట నిజమే, బట్ నాకు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. మీకు ఎలా తెలిసిందో ఆ విషయం నాకు సోషల్ మీడియా ద్వారానే తెలిసింది. అండ్ నా ఫాలోవర్స్ వ్యూవర్స్ నాకు మెసేజ్ చేయడం వల్ల నేను ఆ న్యూస్ చూడడం జరిగింది. అండ్ నాకు ఫాలోవర్స్ వ్యూవర్స్ ఇంకా మెసేజ్ చేస్తున్నారు ఏం జరిగింది అని. నాకైతే ఏ విషయం తెలీదు. సో తెలీదు అని చెప్పడానికి, ఇంకా నాకు ఆ మ్యాటర్కి సంబంధం లేదని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ భార్గవ్ని కలిసి ఇప్పటికి 1 ఇయర్ అయింది, నాకు కాంటాక్ట్లో కూడా లేడు. అండ్ వీడియోస్ కూడా చేయట్లేదు, నేను షూట్స్లో ఉన్నాను. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయాం, ఐ మీన్ మూవ్ అయిపోయాం. సో ఇంకా మీమర్స్కి, ట్రోలర్స్, ఇంకా యూట్యూబర్స్ నా పేరు వాడుతున్నారు, ఇంకా నా ఫొటోస్ వాడుతున్నారు. మీరందరూ తెలియక చేస్తున్నారేమో అని వీడియో చేయడానికి వచ్చాను. అంటే మీరు నా ఫొటోస్ వాడడం వల్ల మీకు కావాలని చేస్తున్నారు అని నేను చెప్పాను, బట్ కావాలని చేయకపోతే డిలీట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీకు 2 డేస్లో తెలుస్తుంది నిజాలేంటో, అన్నీ బయటకు వస్తాయి కదా, అప్పుడైనా డిలీట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా నేనైతే షూట్లో ఉన్నాను, మా మమ్మీ కూడా ఉన్నారు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మమ్మల్ని క్వశ్చన్లు వేస్తున్నారు కాబట్టి అందరి కోసం మేము ముందుకు వచ్చాము. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ మేమైతే ఇప్పుడు షూట్లో ఉన్నాము, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, సేఫ్గా ఉన్నాము. సార్, షూట్ లొకేషన్ అంతా చూడండి ఒకసారి. నా వెల్ విషర్స్కి, నా ఫాలోవర్స్కి, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ నా కోసం చాలామంది బాధపడుతూ మెసేజెస్ పెడుతున్నారు, నాకు ఏదైనా అయిపోయిందేమో అని. బట్ నేను చాలా హ్యాపీగా సేఫ్గా షూట్లో ఉన్నాను. సో ఇప్పుడు షూట్ లొకేషన్ చూపిస్తాను, చూడండి ఇదిగో. సో ఇప్పుడు షూట్లో ఉన్నాను. అంటే థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ ఆల్.